తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలాజీ లాడ్జ్లో జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్ ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథులుగా పిఎస్సి సభ్యులు కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ, పెద్దాపురం ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, జగ్గేపేట ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర, పత్తిపాడు నియోజకవర్గ నాయకులు మేడిశెట్టి సూర్య, కిరణ్ హాజరై సభ్యత్వ నమోదుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివ వెంకటేశ్వర్లతో పాటు క్రియాశీల నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తల యొక్క నమోదు కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది. ఈ రాష్ట్రంలో మొట్టమొదటగా 5 కాన్స్టిట్యూషన్ దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి రాష్ట్రం. అందులో నేను ముత్తా శేష్ గారు కలిసి రాజీవ్ కాన్స్టిట్యూషన్ కార్యక్రమం శేష్ గారు ఇచ్చేటానికి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. దిగ్విజయంగా మేము కరోనా కాలమైనప్పటికీ కూడా బాగుంటుంది, కరోనా కూడా రావడం జరిగింది. 2000 సభ్యత్వాలు రాష్ట్రంలోనే 2000 సభ్యత్వాలు చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే సమాధానం చెప్పారు, నీ బొమ్మ చూసి ఎందుకు కాదు చూస్తే ఆ బొమ్మ చూసి ఓటేసాం, నువ్వు ఉన్నా లేకపోయినా ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పి 2000 క్రియాశీలక సభ్యత్వాలు చేసినటువంటి తుది నియోజకవర్గ జనసైనికులకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవాళ తునిలో 3 మండలాల నుంచి అలాగే టౌన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి జనసైనికులందరూ కూడా ఒక క్రమ సెక్షన్ గా ఇక్కడ క్రియాశీలక సభ్యత్వాలు చేయడానికి ఒక యాప్ని రూపొందించడం జరిగింది. ఆ యాప్ ద్వారా క్రియాశీలక సభ్యత్వం చేయడానికి ఒక మండలానికి ఇద్దరి చెప్పుకుని తీసుకోవడం జరుగుతుంది. అది కూడా ఏకగ్రీవంగానే వారి యొక్క అనుమతితో వాళ్ళలో డిస్కస్ చేసుకుని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో చేయడం జరుగుతూ ఉంది. దీని బట్టి తుది జనసేనకి చాలా డిసిప్లైన్ గా చాలా పద్ధతిగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు వారికి అందరికీ ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. రాజుల యొక్క రికార్డులు తిరిగి కొత్తపడుతుందని చెప్పి నేను సగర్వగా చెప్తా ఉన్నాను. ఉద్దేశం పెరిగింది కాబట్టి అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి. చూడండి, మనం ఇంత ఐకమత్యంగా ఉంటే ఎవరైనా దీన్ని మనం నిలదీయగలమా? ఈ పిడికిలు మీరు నిలదీయడానికి ఎంతసేపు చాలా ఎక్కువ సమయం పడుతుంది. బలంగా ఉంటే నిలదీయలేదు. అదే ఇలా ఉంటే మనం ఇలా ఉంటే ఏముంది? వైసీపీ వాడు ఇది చేస్తాడు ఒకటి. చూడు, ఒక ఏది ఇవ్వడం ఎంత ఈజీ, పడుకుని రూపాయి. ఒక తెలుగుదేశం కూడా వచ్చి ఒక ఏది చేస్తాడు, ఇంకో కూడా వచ్చి ఇంకొక ఏది చేస్తాడు. మన ఇంట్లో ఉంటే ఎవడు ఏం చేయలేడు. చాలా బలంగా ఉండొచ్చు మనందరం కూడా. కాబట్టి తమ్ముళ్ళందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మనం ఇప్పుడు నేను జగ్గపేట నియోజకవర్గ నియోజకవర్గం నుంచి వచ్చాను, పెద్దాపురం మన పెద్దాపురం నియోజకవర్గం నుంచి అందరూ వచ్చాం. అంటే ప్రతి కార్యక్రమానికి మన చుట్టుపక్కల కూడా మనం అందరూ కూడా కొంచెం పార్టీని బలోపేతం చేసే అవసరం ఉండాలి మనకి. ఇప్పుడు అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే ఎన్నికల్లో మన నియోజకవర్గం మన ఊరు మనం చూసుకుంటాం. నేను చెప్పేది ఏంటంటే జగ్గపేట నియోజకవర్గంలో అభ్యర్థి గెలవడానికి తుని నియోజకవర్గ జన సైనికుల పాత్ర చాలా ఉంటుంది. అదేలాగా తుని నియోజకవర్గంలో అభ్యర్థి గెలవడానికి జగ్గపేట నియోజకవర్గ జన సైనికుల పాత్ర ఎంత ఉంటుంది?